హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి ఈవీఎం హ్యాకింగ్కి సంబంధించిన రగడ ఇంకా జరుగుతూనే ఉంది సో ఈ ఈవీఎంలు మరి నిజంగా అందులో స్కామ్ జరిగిందా నిజంగా అందులో హ్యాకింగ్ జరిగిందా అనేది అయితే ఈ చర్చ అనేది ఇంకా ముందుకు వెళ్తూనే ఉండేలా ఉంది ఎందుకంటే వస్తున్న ఆధారాలు కూడా చర్చను పెంచడానికి పనికి వస్తున్నాయి కానీ దీన్ని ముగించడానికి పనికి రావట్లేదు చూస్తే దీనిలో ఇప్పుడు కొత్తగా కూడా మొన్న ఎలక్షన్ కమిషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే వీవీ ప్యాక్లను లెక్కించే ఉద్దేశమే మాకు లేదు మేము లెక్కించమని చెప్పేసి క్లియర్గా దీనికి సంబంధించి ఏ ఆరోపణలు వచ్చినా సరే దీన్ని మాత్రం మేము లెక్కించమని చెప్పేశారు సో దాంతో ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పుడు డౌట్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ మామూలుగానే ప్రభుత్వం వచ్చే ముందుగా ఎలక్షన్ కమిషనర్ కూడా మారి ఇప్పుడు వీళ్ళ కొద్దిగా చంద్రబాబు గారికి అనుకూలమైన వ్యక్తి వచ్చారని చెప్పేసి అప్పుడే ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత కూడా ఎలక్షన్ పూర్తయిపోయిన తర్వాత ఈ లెక్కింపు విషయంలో కూడా కొద్దిగా గ్యాప్ అంటే ఎప్పుడైతే పూర్తవుతుందో ఓటింగ్ ఆ తర్వాత వెంటనే ఆరో సాయంత్రానికి చెప్పాల్సిన ఆ ఓటింగ్ నెంబర్ అనేది దాచిపెట్టి తర్వాత ఎప్పుడో చెప్పారన్నమాట సో దాంతో అక్కడ దాంట్లో కూడా డౌట్ వచ్చేసింది సో ఇట్లా రకరకాల డౌట్లు వస్తే తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక సంస్థ కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులు సర్వే ఒకటి చేసింది చేసి అసలు నిజంగానే ఈ ఓట్లన్నీ కూడా ఒక వాళ్ళు అనుకున్న పార్టీలకే పడ్డాయా లేకపోతే ఏమన్నా హ్యాకింగో లేకపోతే మరొక రకమైన గ్యామ్లింగ్ ఏమన్నా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేస్తే ఇక్కడ తేలిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మనం ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ గతంలో మాట్లాడాం కాకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిందాన్ని బట్టి మళ్ళీ ఇది ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో వీళ్ళు ఏమన్నారంటే మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే చాలా ఓట్లు అధికంగా చూపించారు అని చెప్పేసి అన్నారు దాదాపు నలభై ఒక్క లక్షల ఓట్లు అధికంగా చూపించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నలభై ఒక్క లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవే గెలుపుని డిసైడ్ చేశాయనేది వీళ్ళ ఆరోపణ ఒకవేళ అవి కానీ లేకుండా ఉంటే గెలుపు ఖచ్చితంగా మరొక వైపు ఉండేది అంటే వైసీపీ వైపు ఉండేది అనేది వీళ్ళ ఆరోపణ సో దీన్ని తేల్చడానికి మరి ఎవరు లేరు కోర్టులో కూడా దీనికి సంబంధించి మేము దర్యాప్తులు ఏం చేయమని చెప్పేసి కోర్టు చెప్పేసింది ఎందుకంటే ఇది చాలా పెద్దగా మళ్ళీ ఎలక్షన్ నిర్వహించినంత పని అనమాట సో ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా సహకరించకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఈ డౌట్ అనేది పెరుగుతూ వస్తుంది అవి లెక్కించము అన్నారు బానే ఉంది వీవీ ప్యాక్ లెక్కించడానికి ప్రాబ్లం ఏంటి అది కూడా అప్పుడు సరిపోల్చినప్పుడే కదా తెలిసేది ఇప్పుడు బాలినేని గారి కేసులో అదే అయింది వీవీ ప్యాక్ లెక్కించమంటే నేను లెక్కించను అన్నారు దాంతో ఆయన అక్కడి నుంచి మా అర్ధంతరంగా బయటకు వచ్చేశాడు చివరికి అది ఆగిపోయింది ఆ విధంగా చేయడంతో ఇప్పుడు గెలుపు ఎవరిది అనే క్వశ్చన్ కూడా అక్కడికి వచ్చేసింది నిజానికి దానికి రీకౌంటింగ్ కూడా ఆయననే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు సో ఎందుకు మీరు లెక్కించరు చేయాలి కదా అంటే సుప్రీంకోర్టు తీర్పులలో అది లేదు కదా అన్నారు నిజానికి సుప్రీంకోర్టు తీర్పుల్లో కొన్ని ఉన్నాయి నిజానికి ఆ సంజీవ్ ఖన్నా గారు ధర్మాసనం ఒకటైతే తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అన్నీ కలిపి లెక్కించినప్పుడే దానికి సంబంధించిన లెక్క తేలుతుంది కాబట్టి ఆ విధంగా చేయాల్సిందే అని చెప్పడం జరిగింది ఒక తీర్పులో కాకపోతే వీళ్ళు దీనికి సంబంధించి వీళ్ళు ఎలాంటి పర్మిషన్ అనేది తెచ్చుకోలేదు సో మొదటి పొరపాటు అక్కడ జరిగింది తర్వాత వీళ్ళు లెక్కించమని అడ్డం తిరిగేసరికి డౌట్ పెరిగిపోయింది అది ఈ కేసులో జరిగిన సంఘటన బాలినేని గారి కేసులో జరిగిన సంఘటన ఇది ఇలా ఉంటే తర్వాత కూడా అది అలా సాగుతూ ఉండగానే చాలా రోజులుగా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు మీరు లెక్కిస్తారా లేదా అని చెప్పేసి దానికి సస్యమీరా అంటూనే వస్తున్నారు సో మొన్న కూడా అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సస్యమీరా అని చెప్పేసింది దాంతో డౌట్ పెరిగిపోయింది ఇక్కడ ఉన్న మరొక సమస్య ఏంటంటే నలభై ఏడు లక్షల ఓట్లు ఎవరైతే ఏవైతే ఎక్కువగా పెరిగి ఉన్నాయో ఈ ఓట్ల వల్ల దాదాపు ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో తీర్పులు మారాయి మారాయి అని చెప్పి ప్రజా తీర్పు అనేది మారింది అని చెప్పేసి ఇక్కడ వార్త ఎలక్షన్ పూర్తయిపోయిన తర్వాత ఈ లెక్కింపు విషయంలో కూడా కొద్దిగా గ్యాప్ అంటే ఎప్పుడైతే పూర్తవుతుందో ఓటింగ్ ఆ తర్వాత వెంటనే ఆ సాయంత్రానికి చెప్పాల్సిన ఆ ఓటింగ్ నెంబర్ అనేది దాచిపెట్టి తర్వాత ఎప్పుడో చెప్పారనమాట సో దాంతో అక్కడ దాంట్లో కూడా డౌట్ వచ్చేసింది సో ఇట్లా రకరకాల డౌట్లు వస్తే తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక సంస్థ కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులు సర్వే ఒకటి చేసింది చేసి అసలు నిజంగానే ఈ ఓట్లన్నీ కూడా ఒక వాళ్ళు అనుకున్న పార్టీలకే పడ్డాయా లేకపోతే ఏమన్నా హ్యాకింగో లేకపోతే మరొక రకమైన గ్యామ్లింగ్ ఏమైనా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేస్తే ఇక్కడ తేలిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మనం ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ గతంలో మాట్లాడాము కాకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిందాన్ని బట్టి మళ్ళీ ఇది ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో వీళ్ళేమన్నారంటే మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే చాలా ఓట్లు అధికంగా చూపించారు అని చెప్పేసి అన్నారు దాదాపు నలభై ఒక్క లక్షల ఓట్లు అధికంగా చూపించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నలభై ఒక్క లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవే గెలుపుని డిసైడ్ చేశాయనేది వీళ్ళ ఆరోపణ ఒకవేళ అవి కానీ లేకుండా ఉంటే గెలుపు ఖచ్చితంగా మరొక వైపు ఉండేది అంటే వైసీపీ వైపు ఉండేది అనేది వీళ్ళ ఆరోపణ సో దీన్ని తేల్చడానికి మరి ఎవరు లేరు కోర్టులో కూడా దీనికి సంబంధించి మేము దర్యాప్తులేం చేయమని చెప్పేసి కోర్టు చెప్పేసింది ఎందుకంటే ఇది చాలా పెద్దగా మళ్ళీ ఎలక్షన్ నిర్వహించినంత పని అనమాట సో ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా సహకరించకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఈ డౌట్ అనేది పెరుగుతూ వస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇట్లా ఉంటే దీని మీద ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ కూడా ఈ ఈవీఎం స్కామ్ జరుగుతూ ఉందని పోరాడుతూ వస్తున్నారు సో వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎందుకంటే దీంట్లో వాళ్ళు చూపించే ఎగ్జాంపుల్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి ఓ సినిమా నిర్మాత సడన్గా ఆ ఎలక్షన్ కొద్ది రోజులు ముందు వెళ్ళిపోయి మేము దాదాపు నూట అరవై సీట్లు సాధిస్తామని చెప్పాడు ఆ విధంగా ఎలా చెప్పగలిగారు ఆయనకి ఎలా తెలుసు దీనికి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా అన్ని సీట్లు అనేవి వచ్చాయి దాంతో ఆ క్వశ్చన్ డబల్ అయిందనమాట సో ఈ పద్ధతిలో ఇది జరుగుతూ వచ్చింది కాబట్టి దీంట్లో డౌట్ పడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అయితే దీనిలో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొందరు అనే మాట ఏంటంటే మరి అదే నిజమైతే అలాంటి టెక్నిక్ ఉపయోగించి బీజేపీ కూడా తనకు కావాల్సిన నాలుగు వందల సీట్లు తెచ్చుకొని ఉండొచ్చు కదా అని ఆ టెక్నిక్ ఉపయోగించడానికి స్కోప్ ఉన్న చోట ఉపయోగిస్తారు లేని చోట ఉపయోగించలేరు సో ఇది ఇక్కడ ఉన్న వాదన అన్నిసార్లు అన్ని చోట్ల సాధ్యం కాదు కదా నిజానికి ఈవీఎంలు అనేక ఈవీఎంలు ప్రైవేటు వ్యక్తులే దొరికినాయి కూడా ఉన్నాయి చూస్తే ఆంధ్రాలో కూడా దొరికాయి చాలా ఈవీఎంలు ప్రైవేటు వ్యక్తులు అవి అక్కడ పెట్టి ఇది చేయబోయారన్నమాట సో అలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏమంటుంది ఎవరైనా రీకౌంటింగ్కి పెట్టుకోవాలన్నా సరే మేము కావాలంటే మాక్ పోలింగ్ పెడతాం కానీ ఈ విధంగా వివి ప్యాక్లు అయితే లెక్కించామో అంటున్నారు ఎందుకంటే మాకు అది బాగా శ్రమతో కూడిన పని సో అంత ఇది చేయాలంటే సాధ్యమయ్యేది కాదని కోర్టుకు కూడా వినవిస్తున్నారు శ్రమతో కూడిందైతే దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం దానికి నిధులు పైగా ఎవరైతే రీవెరిఫికేషన్ పెడతారో వాళ్ళు దానికి డబ్బులు కూడా కడుతున్నారు అప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది కదా డబ్బులు కట్టిన తర్వాత మేము చేయము అంటే ఎట్లా డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులు ఆ ఖర్చు దీనికే పెట్టడం కోసం వాళ్ళు ఇస్తారు సో అప్పుడు మరి పెట్టాల్సిన బాధ్యత ఉన్నా ఎందుకు చేయరు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న దీంతోపాటు ఈ ఎవరైతే ఈ డబ్బులు కట్టించుకునే దాంట్లో కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పార్లమెంట్ కాన్స్టెన్సీలకైతే ఒక లక్షల రూపాయలు తీసుకుంటున్నారనమాట సో అలాంటి పరిస్థితి కూడా ఉండటం వల్ల ఈ రీవెరిఫికేషన్ కొంతమంది ముందుకు రాని పరిస్థితి కూడా ఉందన్నమాట వాళ్ళకి అనుమానం ఉన్నా సరే ఎందుకులే అని చెప్పి ఆగిపోతున్నారట ఇలాంటి డౌట్ కూడా ఉంది అంటే అనుమానం మరీ బలంగా ఉంటే వస్తారేమో ఇట్లా బాలినేని లాగా ఏదో కొద్దిగా అటు ఇటుగా ఉంటే మాత్రం ఇక ఆగిపోవచ్చు ఎందుకంటే పోయిన డబ్బులు చాలు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎలక్షన్లో ఆల్రెడీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఇప్పుడు ఎవరు నిజాయితీగా ఏమి తొంభై శాతం మంది అందరినీ కాదు తొంభై శాతం మంది రాజకీయ నాయకులు ఎవరు కూడా నిజాయితీగా ప్రజలను ఓట్లు అడిగి వేయించుకోవట్లా డబ్బులు ముక్క సుక్క వీటికే నడుస్తుంది బండి కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్తున్నారు ప్రజాస్వామ్యం ఈ రకమైన కరెన్సీ కంపు కొట్టడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో నిజాయితీగా జరిగిపోతుండడానికి కూడా లేదు కాబట్టి ఆ డౌట్ తోటి వాళ్ళు ఆగిపోతూ ఉండొచ్చు కూడా కొంతమందికి సో ఇది ఇక్కడ ఈవీఎంలకు సంబంధించిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ రోజు రోజుకి తన మీద ఉన్న అనుమానాన్ని మరింత పెంచుకుంటూ పోతుంది ఎలక్షన్ కమిషన్ మాట్లాడే మాటలు కూడా కొద్దిగా డౌట్ఫుల్గా వెళ్తూ ఉన్నాయన్నమాట కాకపోతే ఇవి కొన్ని లీగల్ యాంగిల్స్లో ఉన్నప్పుడు మాత్రం అవి కరెక్ట్గానే ఉంటున్నాయి దాంతోటి ఎవరు చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు ఒకవేళ ఎలక్షన్ కమిషనే నిజమై ఉంటే నిజాయితీగా ఉండుంటే మాత్రం దాన్ని నిరూపించుకోవడానికి కూడా ఎలక్షన్ కమిషన్కి కావాల్సిన వనరులు ఉన్నాయి